సోషల్ మీడియాలో బూత్ పురాణ రాణి అయినా శ్రీరెడ్డి ఏ బూత్ వాడినా అది ఒక పెద్ద వార్త అవుతుంది. కాస్టింగ్ కౌచ్ పై ఉద్యమాన్ని చేపట్టిన రోజు నుండి ఈమె ఫుల్ ఫేమస్ అవుతూ వచ్చింది. టాలీవుడ్ లోని ఏ యాక్టర్ ని వదలదు ఈమె. అది మెగాస్టార్ చిరంజీవి అయినా సరే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయినా సరే, వరల్డ్ గా తనదైన శైలిలో కామెంట్స్ చేస్తుంది. తాజాగా శ్రీరెడ్డి తన బూత్ కామెంట్లతో సైరా స్టార్ చిరంజీవి పై ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టింది. అయితే ఆమె ఎందుకు అలా చేసిందో తెలియాలంటే మనం బిగ్ బాస్ సీజన్ 3 ఫినాలే సమయంలోకి వెళ్ళాలి. ట్రాన్స్ జెండర్ తమన్నా బిగ్ బాస్ లో పాల్గొన్న విషయం తెలిసిందే. అయితే ఫినాలేలో బిగ్ బాస్ షోకి చీఫ్ గెస్ట్ గా వచ్చిన చిరంజీవి అందరి కంటెస్టెంట్ల గురించి మాట్లాడుతున్నాడు. ఇంతలో తమన్నా వంతు రావడంతో ఆమెను ఉద్దేశిస్తూ ఓ సమస్య వేస్తే స్నేహాన్ని కూడా పక్కన పెట్టి నవ్వుతూ ఎంత నిబద్ధతతో వ్యవహరిస్తావో నాకు తెలుసు అనేయడంతో ఆ వ్యాఖ్య అనేక చర్చలకు దారితీసింది. కాస్టింగ్ కౌచ్ ఉద్యమం చేస్తూ శ్రీరెడ్డి కొన్ని అసభ్యంతో కూడిన అవమానకర వ్యాఖ్యలు చేసిన విషయం అందరికి విదితమే. ఈ సందర్భంగా తమన్నా శ్రీరెడ్డిని విమర్శించింది. దీన్నే చిరంజీవి ఉద్దేశిస్తూ తమన్నాని పొగుడుతూ పరోక్షంగా శ్రీరెడ్డిని వెగతాళి చేశాడని వార్తలొచ్చాయి. ఎవరు ఏమనకపోయినా అందర్నీ టార్గెట్ చేసే శ్రీరెడ్డి ఈ విషయాన్ని గమనించిన వెంటనే తనదైన రీతిలో స్పందించింది. మీ వారసులు ఎక్స్ బాయ్ ఫ్రెండ్స్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్, వాళ్ళు ఏ యాప్ అబ్బుల్లో ఎవరెవరితో తిరిగారో ఆ డాటా అంతా ఉందని బూత్ కామెంట్ చేసింది శ్రీరెడ్డి. ఇంకో పోస్ట్ లో ఎవరికైతే నేను నచ్చనో వారంతా వచ్చి నా ప్యాంటీ వాసన చూడండి, చూస్తే నన్ను తప్పకుండా ఇష్టపడతారంటూ పచ్చి బూత్ వాడేసింది. నాగార్జున చిరంజీవికి గిఫ్ట్ ఇవ్వాలంటూ సంచలన వ్యాఖ్య చేసింది. హీరోలుగా పిలవబడే వాళ్ళు వచ్చి నా బ్రా ప్యాంటీ ఉతకండి, అప్పుడు నా విలువ తెలుస్తుందని ఇంకో పోస్ట్ లో పేర్కొంది. దీనిపై నెటిజన్స్ ఎలాంటి కామెంట్స్ ఇస్తారో మరిన్ని అప్డేట్స్ లో తెలుసుకుందాం. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీ శరణ్ టీవీ.